హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన ఎమ్మి రెసిపీ ఏంటో తెలుసా అండి? మార్బుల్ కేక్ అండి, డిజైనర్ కేకు. సో అది ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ మన వీడియో. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నేను ఇక్కడ ఐసింగ్ షుగర్ 1/2 కప్ తీసుకుంటున్నాను. అలాగే ఆయిల్ వచ్చేసి 1/4 కప్ తీసుకుంటున్నానండి. ఎటువంటి ఆయిల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా బ్లెండ్ చేయండి, బాగా మిక్స్ చేసుకోండి. సో మీకు ఇక్కడ జార్ అవసరం వద్దు అనుకుంటే మీరు చక్కగా ఒక బౌల్లోనే మీరే మిక్స్ చేసుకోవచ్చు, చేతితోనే, ఐ మీన్ స్పాటులాతో మిక్స్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈరోజు మిక్సీ జార్లో చూపిస్తున్నాను. నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ 1 కప్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మైదా కావాలంటే మైదా తీసుకోవచ్చు. మీరు మైదా తీసుకుంటే కేక్ అనేది ఇంకొంచెం వైట్ కలర్లో వస్తుందండి, అంతే తేడా. తర్వాత ఇక్కడ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాను, అలాగే సోడా 1/2 స్పూన్ తీసుకుంటున్నానండి. సో వీట్ ఫ్లోర్తో చేసుకుంటే మంచిదని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో చేసుకుంటున్నాను, కానీ చాలా బాగుంది కేక్. మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పాలు వచ్చి 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా బ్లెండ్ చేయండి. సో చూసారు కదా, కొంచెము మన కన్సిస్టెన్సీ చాలా గట్టిగా వచ్చింది. కాబట్టి నేను ఇంకా ఇక్కడ 1/4 కప్ ఎక్స్ట్రా పాలు అనేది పడుతుందండి. నేను 1/4 కప్ పాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ అనేది చాలా గట్టిగా ఉండకూడదండి, కొంచెం నీళ్ళగా ఉండేదే బాగొస్తుందండి కేక్ అనేది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అన్ను కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే చూడండి. సో ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ అనేది చాలా బాగా స్పాంజీగా సాఫ్ట్గా అనేది వస్తుందండి. సో ఇలాంటి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. నేను ఇప్పుడు 2 కప్స్ తీసుకొని నేను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి బ్యాటర్ అనేది. సో ఇలా డివైడ్ చేసేసుకోవాలి. నేను బ్రూ ప్యాకెట్ తీసుకుంటున్నానండి, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు సన్ రైజ్ అన్న తీసుకోవచ్చు, బ్రూ అన్న తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రూ ప్యాకెట్ తీసుకుంటున్నాను. అలాగే 2 నుంచి 3 స్పూన్ల పాలు అండి. కొంచెం గోరువెచ్చని పాలు తీసుకున్నారంటే లంప్స్ లేకోకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవచ్చు. సో అందుకే నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చని పాలు తీసుకొని బాగా కలిపెట్టుకోండి, బబుల్స్ లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, సో పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను కాఫీ మిల్క్ ఏదైతే చేసుకున్నానో 1 కప్లోకి వేసి బాగా కలిపెట్టుకుంటున్నానండి. సో నాది చిన్నగా అయిపోవడంతో కాఫీ కప్ అనేది నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. కాబట్టి నాకు నీట్గా చూడండి మిక్స్ అయ్యి వచ్చేసింది కదా. మీరు అలా అన్నా చేసుకోవచ్చు, లేదా స్పూన్తోనే కలిపెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 పాన్ తీసుకుంటున్నాను. దానికి నేను 1 బట్టర్ పేపర్ తీసుకొని ఆయిల్ని నేను బాగా అప్లై చేస్తున్నానండి దానిపైన. ఒకవేళ బట్టర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన డస్టింగ్ కూడా చేసుకోవచ్చు మైదా అనేది. సో నేను ఇప్పుడు 2 స్పూన్స్ బ్యాటర్ తీసుకుంటున్నాను, వైట్ బ్యాటరు. అలాగే 2 స్పూన్స్ కాఫీ బ్యాటర్ తీసుకుంటున్నానండి. సో ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 స్పూన్స్ అది, 2 స్పూన్స్ ఇది, మనము దానిపైన పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ ప్రాసెస్ అనేది మనకి బ్యాటర్ అయిపోయే వరకు చేసుకోవాలా. సో చూస్తున్నారు కదా, ఇలా లాస్ట్కి స్పైరల్గా వస్తుంది, కానీ స్లోగా చేసుకోండి. బ్యాటర్ కనుక పక్కన పడితే కొంచెం డిజైన్ అనేది పాడవుతుంది. బబుల్స్ అన్నీ కూడా నేను పాపౌట్ చేస్తున్నానండి. అలాగే చూడండి, డిజైన్ కూడా ఇలా వేస్తున్నాను నేను టూత్పిక్తో. మీరు ఇంకా వేరే డిజైన్ కావాలన్నా మీరు వేసుకోవచ్చని అప్పుడప్పుడు ఆ టూత్పిక్ని కూడా క్లీన్ చేస్తున్నానండి, లేకపోతే డిజైన్ అనేది సరిగా రాదు. సో నేను ఈ రకంగా నేను డిజైన్ చేసుకుంటున్నానండి. సో చూడండి, ఎంత సింపుల్గా మార్బుల్ కేక్ అనేది తయారు చేసేసుకోవచ్చు కదా, ఎంత బాగుంది చూడండి చూసేకే డిజైన్ అనేది. సో చూసారు కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది విత్ డిజైన్. సో ఇప్పుడు నేను 1 పాన్ను ప్రీహీట్ చేసుకుంటున్నాను అండి 10 నిమిషాల వరకు. అందులోకి నేను ఈ బ్యాటర్ కేక్ బ్యాటర్ ఉన్న పాన్ని అందులోకి పెడుతున్నానండి. నేను లిడ్ని క్లోజ్ చేసి మూతను మూసిపెట్టి 40 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, మరీ లో ఫ్లేమ్లో చేసుకోకండి. సో 40 నిమిషాలు చాలండి, ఎందుకంటే ఇది చాలా తక్కువ తీసుకున్నాం 1/2 కేజీ కేక్. సో 1/2 కేజీ కేక్ కాబట్టి తక్కువ టైం చాలండి మనకి. సో నేను ఇప్పుడు టూత్పిక్తో చెక్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చిందండి, పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో కేక్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. సో దాన్ని 30 నిమిషాల వరకు చల్లాననిద్దామండి. సో వెంటనే కనుక మనము చేసినట్లయితే అది సరిగా రాదండి కేక్ అనేది. కాబట్టి చల్లగా అయిన తర్వాతనే మనము మొత్తం లూజ్ చేసుకొని సైడ్స్ అంతా నేను ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో బటర్ పేపర్ అన్ని తీసేసేయండి. చూడండి ఎంత నీట్గా, ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఈ కేక్ని ఫ్లిప్ చేసుకుంటున్నానండి మళ్ళీ ప్లేట్లో. సో చూసారు కదా, ఎంత ఈజీగా, ఎంత నీట్గా
ఎంత స్పాంజీగా ఎంత చక్కగా డిజైన్ వచ్చేసింది కదా. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి, కేక్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఎంత స్పాంజీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.